ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము డిసెంబరు ఇరవై మూడు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా సహవాసము యొక్క పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మీకు క్షేమాభివృద్ధిని కలిగించి మీ కుటుంబములను సమాధానముతో నింపి ప్రతి బిడ్డ రక్షింపబడునట్లుగా కృపచూపునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులారా దేవుని వాక్యము జీవము కలిగినది అది మన ఆత్మీయ జీవితాలను జీవింపచేస్తూ ఉంది వాక్యం మన లోపలకు వెళితే మనలో ఏది మృతమయ్యుందో ఏది నిర్జీవ స్థితిలో ఉందో అది బయటకు త్రోసివేయబడుతూ ఉంది గనుక దేవుని వాక్యం వినేదప్పుడు ఆచారముగాను వాడుకగానో అలవాటుగాను వినవద్దు ఇది దేవుని మాట ఇది మనలను బ్రతికిస్తుంది నెమ్మదినిస్తుంది రోగులకు స్వస్థతను కలిగిస్తుంది గనుక అట్టి శ్రేష్టమైన మాట కొరకై మన హృదయాలను తెరచి వాక్యాన్ని జాగ్రత్తగా విందాం రండి దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పైవ కీర్తన ఏడవ చరణం యహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని ప్రార్థన ఆశ్చర్యకరుడా మా జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినము మీరు మాతో మాట్లాడుచుండగా మేము గ్రహించగలిగినటువంటి బుద్ధిని కలిగి ఉండుటకు సహాయము చేయండి వాక్యము వింటున్న ప్రతి వ్యక్తితో మాట్లాడండి కుటుంబాలను ఆత్మీయతలో కట్టుకోవడానికి తగిన జ్ఞానము దయచేయండి మీ బిడ్డలను స్థిరపరిచి క్షేమాభిద్ధిని కలిగించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆమెన్ ఆమేన్ నందు ప్రీలారా ఈ దినము దేవుని వాక్యమునందు దావీదు భక్తుడు నీవు నీ ముఖమును మరుగుపరుచుకొనినప్పుడు నేను కలత చెందితిని అని మాట్లాడుతూ ఉన్నాడు దావీదు దేవునికి సన్నిహితుడు దావీదు ఎంతో ప్రార్థనా జీవితం కలిగినవాడు దేవుడు నా కుడి పార్శ్వమున ఉన్నాడు నేను కదల్చబడను అని దృఢమైన సాక్ష్యాన్ని కీర్తన గ్రంథం పదహారవ కీర్తన ఎనిమిదవ చరణములో మాట్లాడడం మనం విన్నాం అయితే ఇక్కడ దేవుడు తన ముఖమును దావీదుకు మరుగుపరిచాడు అంటాడు ఎప్పుడైతే దేవుని ముఖము దావీదునకు కనబడలేదు దావీదు కలత చెందాడు చాలా వేదన పడ్డాడు దేవుని ముఖ దర్శనం నాకు కలగలేదే అని చింతాక్రాంతుడయ్యాడు సోదరుడా సోదరి నీ ఆత్మీయ జీవితములు నీ వయస్సెంతో నాకు తెలియదు కానీ ఏనాడైనా నీ జీవితములో నేను ఇంతకాలం బట్టి భక్తిలో ఉన్నాను ఒక్కసారి కూడా దేవుడు నాతో మాట్లాడలేదే ఒక్కసారి కూడా ఆయన దర్శనము నాకు కలగలేదే ఒక్కసారి కూడా పరిశుద్ధాత్ముడు నన్ను నింపలేదే ఒక్కసారి అయినా దేవుని కార్యములను కన్నులారా చూడలేదే అయ్యో నేను ఆత్మీయ జీవితములో చచ్చిన వ్యక్తిలాగా ఉన్నాను అని చెప్పి ఎప్పుడైనా నీ జీవితములో కలతపడ్డావా ఆత్మీయ తృష్ణ ఉంటే కలత ప్రారంభమవుతుంది ఒక మాట జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తాను జాన్ వెసలీ అనేటువంటి దైవజనుడు ఇంగ్లాండ్లో పుట్టి రక్షింపబడి దేవుని శావకుడయ్యాడు ఆయనకున్న అనుభవం ఏమిటి అంటే ఎక్కడ స్వార్థ మీటింగుకు ఆ చుట్టుపక్కల వెళ్ళిన తన గుర్రం మీద వెళ్ళేవాడు తనకు వాహనముగా గుర్రం ఉండేది ప్రభువు ఆయన నడిపిస్తూ ఉండేవాడు ఏ మీటింగ్కి వెళ్ళాలి అన్న ప్రార్థన చేసుకుని ప్రభువా నీతో నేను వస్తేనే కానీ నీవు నన్ను వాడుకొనవు అని మాటిచ్చావు కదా కనుక తప్పనిసరిగా నీవు నాతో రావాలి అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థించేవాడు దేవుడు సరే నడు అని అంటే జాన్ వెసలి ముందు కూర్చొని గుర్రం తోలుతూ ఉంటే ప్రభువు వెనక కూర్చొని ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆ యొక్క స్వార్థ కూడికకు వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి వస్తూ ఉండేవారు ఒకరోజున వెసలి చాలా పనుల భారములో పడిపోయి ప్రార్థన చేయకుండా ప్రభువుని ఆహ్వానించకుండా ఒక్కడే గబగబ గుర్రాన్ని తీసుకుని బయలుదేరాడు అయితే ఎప్పుడూ ప్రభు నాతోనే ఉంటున్నాడు కదా అని అనుకుని తాను మాట్లాడుకుంటూ వెళుతున్నాడు కానీ వెనుక ప్రభు లేడు ప్రభు మాట్లాడ్డల్లా కొంత దూరం వెళ్ళిన తరువాత వెనక్కి తిరిగి చూసుకున్నాడు ప్రభువు లేడు వెంటనే కలతపడి గుర్రాన్ని ఆపి రోడ్డు ప్రక్కన ఒక చెట్టుకు కట్టి ఆయన కాస్త లోపలకు వెళ్ళి మోకాళ్ళు వంచి ప్రార్థించడం ప్రారంభించాడు ప్రభువా దినం నీవు నాతో వస్తున్నావు నేను వెళుతున్నాను ఈరోజు నువ్వు వస్తున్నావు అనుకుని వెళుతున్నాను కానీ నాతో నీవు రావటం లేదు నాయన కారణమేమిటి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటే ప్రభువు ఒక మాట చెప్పాడు ప్రతిదినం నన్ను రమ్మని ఆహ్వానించి బయలుదేరేవాడివి కానీ ఈరోజున నన్ను ఆహ్వానించలేదు నన్ను పిలవలేదు అందుకే నేను రాలేదు అన్నాడు ఎంత కలత పొందాడు ఆ సమయాన్న ఎంతో కన్నీరు గార్చి పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకుంటే అప్పుడు ప్రభువు కనికరపడి తనతో కూడా వెళ్ళాడు ప్రియులారా ఒక్క పూట దేవుడు తనతో లేడు అని గమనించిన జాన్ వెసలి ఎంత చింతాక్రాంతుడయ్యాడు ఏనాడైనా నీ జీవితములు దేవుడు నాతో లేడు అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నావా ఈరోజున మనుషుణ్ణి అపవాది ఆత్మీయతలో నుండి పరలోకానికి వెళ్ళే మార్గములో నుండి లోకములోనికి పడవేశాడు అందుకే తెల్లారి లేస్తే ధనము సంపాదన లోకాశలు లేక అలంకరణ లేక ఈ యొక్క భూభాగ సంబంధమైనటువంటి కోరికలలోనికి మనుషుడు వెళ్ళిపోయాడు అంతే తప్ప నేను మరణిస్తే ఎక్కడికి వెళతాను అన్న ప్రశ్న ఏనాడూ లేదు ప్రిలారా నిశ్చయముగా వాక్యం వింటున్న నీవు కన్ను మూసినప్పుడు పరలోక కెళ్ళగలవు అన్నటువంటి సిద్ధపాటు తీర్మానముతో బ్రతుకుతున్నావా ఈ లోకములో నీవెన్ని సంపాదించినా లేక ఏమీ సంపాదించకపోయినా మారు మనసు సంపాదించుకో ప్రభువుని సంపాదించుకో అవి పరలోకానికి నిన్ను తీసుకుని వెళతాయి ఈరోజున మానవుడు లోకములో ఏమేమో సంపాదించుకుంటున్నాడు ప్రభువారు సువార్త ప్రకటించేటప్పుడు ఒక చక్కని మాట జ్ఞాపకం చేశారు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పాగొట్టుకుంటే ఏమి ప్రయోజనము అన్నాడు నిజమే కదూ ఒక మనుష్యుడు ఎంతో ఆస్తిని సంపాదించి ఎన్నో మేడలు మిద్యలు సంపాదించి వెండి బంగారాలు సంపాదించి చివరికి ఆయుష్కాలం తీరిన తరువాత మరణిస్తే అతడు నిత్య రాజ్యములోనికి వెళ్ళకపోతే నిత్య నరకమేగా ఆ నరకానికి వెళ్ళినటువంటి వ్యక్తి బాధ ఎవరు వర్ణించగలరు ప్రియ సోదరుడా ప్రభువు తన ముఖమును మరుగుపరుచుకున్నాడని దావీదు కలత చెందుతున్నాడు నీ జీవితములు ఎన్నడైనా బాధనుందేవా అయ్యో నాకు ప్రార్థన రావటం లేదే ప్రార్థనలో నేను పడిపోయాని వాక్యములో పడిపోయాని సహవాసములో పడిపోయాని ఆత్మీయతలో పడిపోయాని ప్రభువా నన్ను లేవనెత్తు అని ఎప్పుడైనా చింతపడ్డావా ప్రియ సోదరుడా ఆత్మీయ జీవితములో చనిపోయిన వాళ్ళకి ఇవేమీ ఉండవు ఎందుకంటే అతడు ఆత్మ సంబంధంగా మృతుడైపోయాడు ప్రభువులో బ్రతికిన వానికి చింత ప్రభువులో బ్రతికిన వానికి కలత ఒక్క క్షణం ప్రభువు ముఖాన్ని చూడకపోతే దావీదు ఎంత వేదన పడుతున్నాడు అయితే ఎందుకు ప్రభువు ముఖం దాచుకుంటున్నాడు గ్రంథం మొదటి అధ్యాయం పదిహేనో వచనం మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి యశాగ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం రెండవ చినము కూడా మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు మానవుని పాపం దేవుని ముఖము కనబడనీయకుండా ఆపివేస్తుంది ఈరోజున దేవుని దర్శనం లేదు అంటే నీ పాపము ఆయనకు నీకు అడ్డుబండగా నిలబడిపోయింది సోదరుడా సోదరి నీ జీవితములు ఏ విషయములో ప్రభువుకి నీకు మధ్య ఏ సమస్య ఏ బలహీనత ఏ అవిధేయత ఏ దోషం ఏ పాపం అడ్డుగా ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపముతో ఒప్పుకొని విడిచిపెట్టు మన ప్రతి పాపమును ఆయన సిలువలో కార్చిన అమూల్యమైన రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి ఆ అడ్డుగోడను తొలగిస్తాడు ఆయన ముఖమును మనము చక్కగా చూడగలుగుతాం అట్టి విషయాలలో దేవుని సన్నిధి మనతో ఉండడానికి ఆ కార్యాన్ని ప్రభు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన కనుక కృపను మరచిపోక దేవుని సన్నిధానములు ఎదుగుటకై ప్రభువు సహాయము చేయునుగాక ఆమేన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా నడిపించును నడిపించునుగాక ఆమెన్